రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు త్యాగం చేసిన భూములను అమ్ముకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని అమరావతి శ్మశానం అన్న వైసీపీ నాయకులు ఈ రోజు అక్కడున్న భూములను 10 కోట్లకు అమ్మకానికి పెట్టడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తీర్చడానికి ఏదో ఒక రోజు ప్రజల ఆస్తులు కూడా అమ్మకానికి పెడతారు అని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వక్కింటి అజయ్ కుమార్ అన్నారు. అందరికీ నమస్కారం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో భూములు అమ్మకానికి పెట్టారు. ఎవడిచ్చాడు మీ హక్కు? ఈ రాష్ట్రంలో కానీ అమరావతి ప్రాంతంలో కానీ ఎక్కడైనా అభివృద్ధి ఉందా? ఈ రాష్ట్రంలో మీరు చేశారా? మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ ప్రాంతంలోనైనా మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా? అమరావతి ప్రాంత రైతులు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రాజధాని అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో 1000 ఎకరాలు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆ రోజు నేను ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను, నా రాజధాని ఏడే ఉంటుంది అని మీ నాయకుల చేత చిలక పలుకులు పలికించి అధికారంలోకి రాగానే ప్రాంతం మీద కక్షగట్టి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి శ్మశానం అని అక్కడున్న ప్రజావేదిక, అది ప్రజల కట్టిన పన్నులతో రాష్ట్ర అవసరాల కోసం నిర్మించిన భవనం, దాన్ని విధ్వంసం చేసి దాని శిథిలాలు ఈ రోజు వరకు అక్కడే ఉంచి మీ షాడీజాన్ని చూపిస్తున్నారు. ఆ ప్రాంతంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా? ఆ ప్రాంత రైతులకి మీరు అందించిన భరోసా ఏంటో చెప్పగలరా? ఈ 3 సంవత్సరాలుగా వాళ్ళకి నిద్ర లేకుండా చేసి, వాడి చేత ఏడిపించి, వాళ్ళపై భౌతిక దాడులు చేసి ఇవేగ మీరు చేస్తుంది ఈ 3 సంవత్సరాల్లో? ఈరోజు మీరు చేస్తున్న చెత్త పరిపాలన, పనికిమాలిన పరిపాలన వల్ల అభివృద్ధి లేక, ఈ అప్పులు తీసుకురాలేక, నీ ముఖం చూసి ఎవడు అప్పులు ఇచ్చేవాడు లేక, ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని, యూనివర్సిటీ ఆస్తుల్ని, స్కూళ్ళ ఆస్తుల్ని అమ్ముకోవడం బిగించేశారు. ఇప్పుడు చివరగా రైతులు మీకు ఎవరిచ్చారు హక్కు? న్యాయస్థానం ఆ రైతులు ఇచ్చిన భూముల్ని అభివృద్ధి చేసి వారి భూములను వాళ్ళకి తిరిగి ఇవ్వమని చెప్పింది. చేశారా? చెయ్యకపోగా వాటిని అమ్ముకుంటున్నారు. ఈ రకంగా మీ చేతకంతనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రుద్ది రేపు మా భవిష్యత్తు నాశనం చేయడానికి మీకు ఎవడిచ్చాడు హక్కు? చేత కాకపోతే మీరు దయచేసి రాజీనామా చేయండి. ప్రజలు ఎదురు చూస్తున్నారు, మీరు ఎప్పుడు దిగిపోతారా, మిమ్మల్ని గద్దె దింపే అవకాశం ఎప్పుడు ఎంత త్వరగా వస్తుందా, దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి, ఇంట్లో కూర్చోండి. మీ పనికి మాలిన నాయకుల చేత, మంత్రుల చేత ఆ మీడియా సమావేశాలు పెట్టించి చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని తిట్టడం, బూతులు, ఇంట్లో ఆడవాళ్ళని గురించి మాట్లాడించడం, ఇవి తప్ప మీరు చేయగలిగింది ఏమైనా ఉందా? ఆ పోలీసు అధికారులను అడ్డు పెట్టుకొని ఎవరు ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కటం, వారిపై దాడులు, భౌతిక దాడులు, నాయకులు నెలలోంచి బయటకు రానియకుండా హౌస్ అరెస్టులు. మీ చేతకాంతనాన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రజా సమస్యలు వినటానికి, వారికి అండగా నిలబడడానికి రోడ్ల మీదకి వచ్చినప్పుడు జనస్పందన చూసి మీకు భయం వేస్తుంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపడం ఖాయం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. జై తెలుగుదేశం, జై చంద్రన్న. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్టీవీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ.